హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సకినాలు చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ఇలా కలర్ఫుల్గా మనకు సకినాలు అనేది డిజైనర్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుందని ఇలా వేశాను. అంతే తప్ప దీంట్లో ఏమి లేదు. మనకు చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళ నేమ్స్ రాసి ఇలా మన కలర్స్గా ఇలా వేసుకుంటే చక్కగా పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇసురాయి అంటారు. ఇది ఇసురాయి అని ఇదిగో మధ్యలో బొడ్డే పెట్టి ఇలా అదిగోండి ఇలా తిప్పడానికి వస్తుంది కదా. చిన్నపిల్లలు ఆడుకుంటే సరదాగా బాగుంటుంది కదా, అందుకోసమని ఇలా చేశాను నేను. ఇవన్నీ నేను కలర్ఫుల్గా మా పిల్లల పేర్లు కూడా రాశాను నేను ఇక్కడ. మాకు ఒక బాబు ఒక పాప, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇక మనం ఇది మనం ఈ పిండి తీసుకుందాం. ఈ పిండి ఎలా అనంటే, మనము రాత్రి నానబెట్టుకొని తెల్లవారుజామున మనం తడిగుడ్డలో లేకుండా పొడిగుడ్డలో ఆరబోసుకోవాలి. ఆరబోసుకొని మరబట్టించుకోవాలి, లేదా మిక్సీ ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ మరబట్టిస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత జల్లించుకోవాలి, జల్లించుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది నేను 2 kgs ఉన్నది, కానీ మీకు 1 kgదే మెజర్మెంట్ చెప్తున్నాను. ఎందుకంటే 1 kgకి ఎంత కావాలో అవన్నీ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు ఇది మనకు దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది. రేషన్ బియ్యం అయినా దొడ్డు బియ్యం అయినా చాలా బాగుంటుంది. నువ్వులు 1 kg కి 1/2 kg నువ్వులు పోసుకోవాలి. 1 kg కి 1/2 kg నువ్వులు, ఇది కొలత అండి ఇది. ఆ తర్వాత ఇప్పుడు మనకు సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ అనేది 1 kg కి, ఇదిగోండి మనకి పిడికితో ఇలా పడతాం కదా, ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1 kg పిండికి అంత వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర 1 tsp జీలకర్ర. ఆ తర్వాత వాము, ఓమ అంటాము కొంతమంది, ఓమం అంటారు వాము అంటారు, 2 spoons వేసుకోవాలి. ఇది మనకు సకినాలకు కావాల్సిన టేస్ట్ దీంట్లోనే ఉంటుందండి, వాములోనే. ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం పిండి అంతా కూడా మామూలు చల్లటి నీళ్ళతోనే కలుపుకోవాలి. చల్లటి నీళ్ళతో కలుపుకున్న తర్వాత మనం మామూలుగానే చల్లటి నీళ్ళతో మనకు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరీ గట్టి కాదు పలుచకు కాదు, ఇలా కలుపుకోవాలి. మనకు ఇది దొడ్డు బియ్యమే వేసుకోవాలండి, సన్న బియ్యం వేసుకుంటే అంత పెద్ద టేస్టీ రావు. ఇదిగోండి నేను ఆ తర్వాత ఇప్పుడు నేను అంతా పిండంతా కలిపాను. ఇదిగో చూడండి, పిండంతా కలిపిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇందులో అన్నీ వేశాను, నువ్వులు జీలకర్ర ఓమ సాల్ట్ అంతా వేసుకొని కలుపుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఉండాలి మనకు కలుపుకున్న తర్వాత పిండి. ఈ విధంగా ఉన్న తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఇదిగోండి మనకి ఇలా వేసుకుంటే ఇలా రావాలి మనకు పిండి అనేది, ఇలా రావాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం పొడిగుడ్డ వేసుకొని ఒకటి దీంట్లో మనం వేసుకోవాలి. ఇది మన భారతీయ సంస్కారం కదండి, అందుకే నేను గౌరవం చేస్తున్నాను. చూడండి, మన భారతీయ సంస్కారం మనం పోగొట్టుకోకూడదు ఎక్కడికి వెళ్ళినా కూడా. మన సాంప్రదాయం మనం పెట్టుకోవాలి కదా, అందుకోసం ఫస్ట్ గౌరమ్మని చేస్తున్నాను. గౌరమ్మకు మనం బొట్టు పెట్టుకొని, మనం బొట్టు పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. అది మన భారతీయ సంస్కారం అండి, ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఆ తర్వాత మన వేళ్ళతో నొక్కి పట్టుకొని ఇలా మన వీడియోలో చూపిన విధంగా ఇలా వేసుకోవాలి. మనకు డిజైనర్స్ కూడా ఇంకా దీంట్లో చాలా ఉంటాయండి, వేసుకోవచ్చు. మనకి ఇంకా చాలా చాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకు సారెకు, ఈ సారీ ఫంక్షన్స్కు, ఇలాంటి వాటికి ఇంకా వెరైటీ వెరైటీ చాలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా నేను పెద్దది పోస్తున్నాను ఫస్ట్. ఇలా వేసుకోవచ్చు, మనం తినడానికైతే చిన్న చిన్నవి వేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ ఇలాగే మనం చుడుతూ రావాలి. మనకు సకినం అనేది ఇదిగోండి ఈ 3 వేళ్లతో నొక్కి పట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరికైనా రాదండి, కొంచెం లావుగా వస్తుంది. ట్రై చేస్తున్నగా వస్తుంది. మీరు అలా చేయాలని అనుకుంటే మిక్సీ జార్లో కొంచెం 1/2 kg బియ్యం అంతా పట్టుకోండి, అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇదిగోండి దీనికి కావాల్సింది కాస్త నీళ్ళు. ఒకవేళ గట్టిగా అయిందనుకోండి పిండి, ఇలా 1 చుక్క వేసుకుంటే చాలు మనకు పలచగా అయిపోతుంది. ఇంకా కొంచెం సన్నగా రావాలంటే జస్ట్ మనకు ఆయిల్ కొంచెం 1 వేలుకు ఇలా మనకు, ఇదిగోండి చూడండి ఇదిగో ఇంతే చాలు, ఇంతే వేసుకుంటే చాలు మనకు సన్నగా వస్తుంది. ఇదిగోండి ఇంతే, ఎక్కువ పెట్టుకోకూడదు, ఇలా సన్నగా వేసుకుంటూ రావాలి. మీరు ఇలా ట్రై చేశారనుకోండి చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, మా పాప పేరు మా బాబు పేరు రాస్తున్నాను సకినం పైన. చిన్నపిల్లలకు వాళ్ళకు చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అందుకోసమని నేను ఇలా మా పిల్లల పేర్లు కూడా రాస్తున్నాను. ఇదొకటి కలర్, మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అందులో ఫుడ్ కలర్ కలిపి ఇలా వేశాను. టీ విశాల్, టీ శ్రేయ, మా పాప మా బాబండి. ఇదిగోండి వీళ్ళ నేమ్స్ ఇలా రాశాను. పిల్లలకి ఇలా రాస్తే వాళ్ళు చూడడానికి బాగుంటుంది కదా, అందుకని ఇలా వేశాను. ఇక మన కలర్స్ కూడా, మనకు చాలా కలర్స్ అంటే ఫుడ్ కలర్స్ అన్నీ ఉంటాయి కదా, అందులో నేను ఈ 2 కలర్స్ వేశాను, గ్రీన్ అండ్ ఆరెంజ్.
ఇలా కలర్స్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. మనకు సారీ ఫంక్షన్స్కి కానీ శ్రీమంతాలకు కానీ ఇలాంటివి మనం పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే కలర్ఫుల్గా అట్రాక్షన్గా అనిపిస్తుంది చూడడానికి. ఇది ఇసురవుతు అండి, ఇది మీకు చూపించబోయేది ఇసురవుతు. ఇది కలర్ఫుల్గా ఉంది కదా చూడండి, చక్కగా మనం ఇలా పొడిగుడ్డ పైన మన బెడ్షీట్ కానీ వేరే మన కాటన్ గుడ్డ పైన వేసుకోవాలండి. ఇది మనకు సిల్క్ గుడ్డ మీద అసలు వేయకూడదు, కాటన్ గుడ్డ అయితేనే, ఎందుకంటే తడి పీల్చుకుంటుంది కాబట్టి కాటన్ గుడ్డ పైన ఇలా వేసుకుంటూ రావాలి. ఏం చక్క, మనకి ఇలా రకరకాలుగా మనకు సకినాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇది సకినాలు చూస్తుంటేనే మనకు తినాలనిపించే ఉంది చూడండి, ఎలా ఉన్నాయి చూడండి. ఇలా మన నేమ్స్ అన్నీ కూడా ఇలాగే రాసుకుంటూ రావచ్చు, చిన్న సైజు పోసుకోవచ్చు, పెద్ద సైజు వేసుకోవచ్చు, ఇలా మనకు సైజును బట్టి వేసుకోవచ్చు. ఇక మనం ఒక అరగంట తర్వాత మన నూనెలో వేయించుకోవడానికి చేయాలండి. ఇది వేయగానే కాదు, ఇదిగోండి ప్లేట్తో ఇలా తీయాలి. మనకి ఎంత పెద్ద సకినమైనా కూడా ఇలా రావాలి, స్లోగా తీసుకోవాలి విరిగిపోకుండా. మనం స్టవ్ పైన కడాయి పెట్టాం కదా, ఇందులో ఇదిగో నెమ్మదిగా ఇలా జారుకుంటూ వదలాలి. ఇదిగోండి ఇలా వదిలిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కదిలించొద్దు, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేయాలి. ఇలా వేగుతున్నది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగేస్తే మనకు బాగా వేగుతుంటుంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ పని అయిపోయింది కదా, ఇప్పుడు తిరిగేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మనం తిరిగేస్తే మనకు ఇటువైపు కూడా బాగా కాలుతుంది, బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా మనము వేయగానే మనం వేయించుకోకూడదండి, బాండిలో నూనె వేసి అట్లా వేయించుకోకూడదు. ఒక 1/2 అవర్ తర్వాతనే ఇది తీసుకోవాలి, ఎందుకంటే తడి అనేది కొంచెం మారాలి. వెంటనే వేయించుకోవడానికి ఉండదండి, మనకు వెంటనే వేయించుకోవడానికి రానే రాదు ఇవి. అలా వేయించుకున్నాం అనుకోండి గట్టిగా వస్తే మనకు తినడానికి బాగోదు, అందుకని ఒక తడి ఆరాలి. ఒక 1/2 అవర్ తర్వాతనే ఇవి మనం గోలించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.